తాడు బంగారం లేదనుకున్నప్పుడు తెల్లారే సరికి ఎళ్ళ సొట్టు ఎందుకు దరుతున్నారని కొంట పెసన్ లేస్తున్నాడు పాలమూరు స్విచ్ బొడ్డి రేవంత్ రెడ్డి మేమేం చేయలేకపోయినా పైన దేవుడు అన్నీ చూస్తున్నాడు అంటున్నాడు మీకు శాతనైతే ఎళ్ళకుండా ఆపుకోవాలంట మీరు తప్పులు చేయడమే కాకుండా చేసిన తప్పులను సమర్థించుకోవడానికి తలా తోకాలేని వాదనలు వినిపిస్తున్నారు ఈ రోజు తలసాని చెప్పింది కూడా కరెక్టే మన బంగారం మంచిదైతే ఎందుకు ఎళ్ళొద్ది ఈ రోజు మీరు చేస్తున్నది ఏ మాత్రం కూడా సమంజసంగా లేదు మీ కాడ సరుకుంటే ఎవరు మాత్రం ఎందుకు గోడ దోక్తారు చేసింది తప్పే కాకుండా ఒప్పుకోకపోను ఎదురుదాడి చేస్తున్నారు ప్రశ్నించునోలరు చేయగలిగింది ఏమీ లేదు కాళ్ళ యాళ్ళబడి ఎళ్ళకుండా ఆపుకోవడమే మీకు టాటా బిర్లా లాంటి నిబద్ధతతో పనిచేసే వాళ్ళు ఆదర్శంగా తీసుకుంటున్నారా లేదా చార్లీ సోబర దావూద్ ఇబ్రహీం లాంటోళ్ళని మీరు ఆదర్శంగా తీసుకొని రాజకీయాలు చేస్తున్నారా అని నేను అడుగుతున్నా ఒరే మాటల్లో మోసాలు చేసే సోబరాజుతో ఏం పోలిక మరి రాజశేఖర్ రెడ్డి గారు చేసినప్పుడు తప్పన్న మీరు ఈ రోజు అది ఒప్పంటున్నారంటే ఆ రోజు మీరు మాట్లాడింది తప్ప గ్రేటర్ ఎలక్షన్లు అయ్యేదాకా అవుట్ గోయింగ్ ఆగదనుకుంటా హైదరాబాద్ లో 70 సీట్లతో గెలిపిస్తారని ఆయన ట్విట్టర్ పిట్ట కూస్తున్నాడు కేటీఆర్ 100 వస్తాయనేం అండంలే నమ్మకం ఉండబట్టే చెప్పుకుంటున్నారు మా వాళ్ళ పార్టీకి అంటే 70 సీట్లు వస్తాయంట మాకు 11 వస్తాయంట మనకి మరీ 11 ఏ వస్తాయన్నందుక పోనీ ఇంకో 4 వేద్దామా 2002 లో ఎన్నికలు జరిగినప్పుడు వచ్చినప్పుడు మీకు వచ్చిన 2 సీట్లు 2009 లో అభ్యర్థులను పెట్టడానికి మనిషి దొరకక ఎన్నికలలో పోటీ చేయలే రోజులు మారాయి రేవంత్ ఈసారి గెలిచి చూపిస్తావు అంటున్నారు నిజంగా మీ పార్టీకి గ్రేటర్ హైదరాబాద్ లో పట్టుంటే సొంత నాయకత్వాన్ని మీరు అభివృద్ధి చేసుకోండి మీ సొంత నాయకులకు టికెట్లు ఇవ్వండి సొంత నాయకత్వాన్ని మీరు ప్రజలకు చూపించండి బాడుక్కేం తెచ్చుకోవడంలే మెళ్ళో కండువా వేస్తే ఎవరైనా సొంతమే ఇక గ్రేటర్ హైదరాబాద్ కు మానిఫెస్టో పెడతారంట ప్రత్యేక మానిఫెస్టో అసలు దానికి దిక్కు లేదు గ్రేటర్ ఎలక్షన్ల తర్వాత అసలు కోసరు అన్ని చూస్తారులే ఉన్న నాలుగు మంది వస్తే కొండ నాలుగు పూసిపోయిందని ఎన్నికలు కూడా చెప్పాను ఎన్నికలప్పుడు ఇచ్చిన నీ మేనిఫెస్టోలా ఏం అమలు చేసినావో చెప్పు ఏం చేయలేదో నువ్వు చెప్పు ట్యాంక్ బండ్లో ఉన్న మొత్తం నీళ్ళని తీసేసి కొబ్బరి నీళ్ళ లాకటి నీళ్లు వస్తా మనం ఇట్ల చేతులతో దోషిట్ల పట్టుకొని తాగొచ్చు అన్నాడు ఓసారి కేసీఆర్ వచ్చి ఇప్పుడు ఆ నీళ్లు తాగమంటున్నా నేను బడవా సాగర్ క్లీనింగ్ చేస్తానండం కూడా తప్పైపోయింది ఇంద్రా పార్క్ ను తవ్వేసి గణేష్ సాగర్ చేస్తా రేపు గణేష్ నిమజ్జనాలు ఇంద్రా పార్క్ లోనే గణేష్ నిమజ్జనాలు చేద్దురు మీకు అందులో పెద్ద చెరువు కట్టిస్తాను చేసిండా యాడ జైనేస్తున్నారు ప్రతిదీ కోర్టుకు లాగుతున్నారు హుసేన్ సాగర్ పక్కన 100 అంతస్తుల ఆకాశ హర్మాలు కడతా అన్నాడు ఏదైనా కట్టిండా మొదట అంతస్తు బాణ్ణి మిగిలిన ఎంతసేపు ఇక్కడున్న సచివాలయాన్ని ఎర్రగడ్డకు మారుస్తా అన్నాడు మార్చిండా ఉస్మానియా హాస్పిటల్ ను తీసి కొత్తది కడతా అన్నాడు కనీసం దానికి ఏమైనా ప్రతిపాదనలు అన్న ముందుకు వచ్చినాయా అబ్బే వాళ్ళు ఏం చేయలే చార్మినార్ కట్టింది కూడా మీరేనంటగా తెలుగుదేశం పార్టీ మేము ఔటర్ రింగ్ రోడ్ కట్టినాం హైటెక్ సిటీ తెచ్చినాం మేము ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు కాల్చినాం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ తెచ్చినాం అని అంటే మీరు సైడ్ లైన్లు కూడా కట్టలేదు నీళ్లు పోతలేవని చేసింది చెప్తే ఏంటానికైనా మనుషులు ఉండాలా ఉన్నాళ్ళన్నా జాగ్రత్త టీడీపీకి క్యాడర్ లేదు కాంగ్రెస్ కు లీడర్ లేడు ఇంకెవడికి ఇంకేదో లేదని ఎమ్మెల్యేలే వెళ్ళిపోతుంటే క్యాడర్ ఎందుకు ఉంటది సన్నోడా మాకు నిజంగానే క్యాడర్ లేకపోతే రోజు మా ఇంట్లో కాడుకొచ్చి ఎందుకు కాళ్ళు పట్టుకుంటారు ఒరే కాళ్ళు పట్టుకుంటున్నారా లాగి పడేయడానికే ఎంపీటీసీల స్థానాలలో ఉన్న వాళ్ళు కూడా ముఖ్యమంత్రి గారు ఫోన్లు చేసి మా పార్టీలకు చేరని ఎందుకు అడుక్కుంటున్నాడు వసుదేవుడు అంతటోడికే దాపలా రాజకీయాల్లో ఇవన్నీ మామూలే పొద్దున్న లేకపోతే మా వాళ్ళకి ఎందుకు కండువాలు కప్పుతారు మీరు మా వాళ్ళని ఎందుకు చేర్చుకుంటారు మా వాళ్ళ ఇళ్ళ చుట్టూ ఎందుకు తిరుగుతారు ఏడ మరి అంత పోటుగాళ్ళు ఇంకేడ దొరకడం లేదంట పొద్దుగాళ్ళు ఆకలి ఉడిచేటో రాకంటే ముందే ముందుగానే మీరు వస్తారు దొంగలలాక ఎళ్ళాలనుకున్నోళ్లే ఎప్పుడు బెలస్తారా అని గోడకి కూసుంటున్నారు ఇళ్ళ కాడొచ్చి కూసుంటారు గేట్ బయట తలుపు తీయంగానే దూరుకొని కాళ్ళు పట్టుకొని ఎట్లా మా పార్టీలకు రాండి ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టే మహావృక్షం అంటారులే
మాకెవరు లేనప్పుడు మా క్యాడర్ లేనప్పుడు ఎందుకు మా చుట్టూతో తిరుగుతున్నారు ఎందుకు మా పార్టీ నాయకులను చేర్చుకుంటున్నారు నువ్వెంత గొంతు చేయించుకున్నా ఎళ్ళేవాళ్ళు ఆగరు గేట్లు పెట్టినా ఆగరు పెద్దలు ఊరికనే చెప్పలే ఎక్కువ తప్పిదాలు చేస్తే నూనెలేసి కాలుస్తాడు యమధర్మరాజు అని వడ్డమ్మ బడవా నరకానికి విఐపి పాస్ వస్తుందని భయపడుతున్నావా మేం ప్రజాప్రతినిధులుగా మేం ఏం చేయకపోతే దేవుడు అనేటోడు ఉన్నాడు చూస్తాడు దేవుడు ఓహో ఏం చేయలేక శాపనార్థాలు పెడుతున్నావా దేవుడు అనేటోడు ఒకడు ఉన్నాడు గుర్తు పెట్టుకోండి చూస్తున్నాడు ఏమన్నా మిస్ అవుతాడేమో చిత్రగుప్తుడికో సీటీ పెట్టు ఉంటది మీకు మీరేం అంత గొప్పగా ఊహించుకోకండి